ఏపీలో పెరిగిన పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. అధికారంలోకి వస్తే 3,000 నుంచి 4,000కు పెన్షన్ పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా బాధ్యతల స్వీకరణ సమయంలోనే సంతకం చేశారు. జులై 1న ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ అమలు చేస్తూ ఒక్కో లబ్ధిదారుకి 7,000 పంపిణీ నిర్ణయించారు. ఇంటి వద్దే పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ను ఒకేసారి 1,000 పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ 6,000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతుందని వివరించారు. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలలు వారి కష్టాలు చూసి చెలించిపోయానని వివరించారు. మండు టెండలో వడగాల్పుల మధ్య పడిన అగాచాట్లు చూశానన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చానని, ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి మీకు అందిస్తామని లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా పింఛన్లను జులై 1 పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న 65,18,496 మంది పింఛనుదారులు అందరికీ పెంచిన పింఛన్లను ఒక్క రోజులోనే గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1వ కేటగిరిలోని వృద్ధులు, వితాంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్మును 3,000 నుండి 4,000కు పెంచిన నేపథ్యంలో జులై 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబంధించి పెరిగిన పింఛన్ సొమ్ము నెలకు 1,000 చొప్పు 3 మాసాల ఏరియర్స్ కలుపుకొని మొత్తం 7,000ను పంపిణీ చేయాలని ఆదేశించారు.